దేవుని గురించి చెప్పిన దేవుడే దేవుని గురించి చెప్పిన దేవుడే తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా తన కొరకు నువ్వు చెబితే దైవానివే గూర్చి నువ్వు చెబితే దైవానివే నీ కొరకు చూశాడు ఆ దేవుడే. ఈ ప్రపంచము ఈ మానవ జాతి ఎలాగో మూఢనమ్మకాలలోనికి వెళ్ళిపోయిందో దేవుడు చెప్పిన ఆత్మజ్ఞానమును మనసు కిట్టించుకొనక మనుషులు కల్పించిన అభూత కల్పనలను ఎలాగో నమ్మి నీచమైన స్థితికి దిగజారిపోయిందో రెండవ దినములో మనం చూశాం. విచిత్రం ఏమిటంటే అబద్ధాలను మోసాలను మూఢనమ్మకాలను క్రైస్తవేతరులు అనగా బైబుల్ తెలియని వాళ్ళు బైబుల్ చదవని వాళ్ళు దేవుడు తెలియని వాళ్ళు మూఢనమ్మకాలలో ఉన్నారంటే పర్వాలేదు, ఎందుకంటే వాళ్ళకి బైబుల్ తెలియదు బైబుల్ లేదు కనుక. కానీ బాధాకరం, బైబుల్ కలిగి అనగా మహావిజ్ఞాన గ్రంథం కలిగి దేవుని మాట చేతిలో ఉంచుకొని క్రైస్తవులు కూడా అవే మూఢనమ్మకాలలో బ్రతకడం అనేది, అంటే అందరూ కాదు ఎక్కువ కొద్దిమంది అనగా కొంత సగం మంది ఒక 50% అవే మూఢనమ్మకాలలో బ్రతకడం నిజంగా బాధాకరం. దేవుడు బైబిల్ గురించి ఒక మాట చెప్పాడు, కీర్తనల గ్రంథం 49వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవండి. కీర్తనల గ్రంథం 49వ అధ్యాయము 1వ వచనం నుంచి. సర్వజనులారా, అంటే ఒక క్రైస్తవులకు కాదు ఈ మాట, భూమి మీద ఉన్న ప్రతి మనిషిని ఉద్దేశించి మాట్లాడుతున్న మాట. సర్వజనులారా ఆలకించండి, హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా జైన్ అయినా సిక్ అయినా అమెరికా అయినా పాకిస్తాన్ అయినా ఇండియా అయినా ఏ దేశమైనా ఏ కులమైనా ఏ మతమైనా ఆయన మాట వినాలి, వినండి అంటున్నాడు. సామాన్యులైనా సామంతులైనా ధనికులైనా దరిద్రులైనా లోకములో నివసించేవారులారా మీరంతా ఏకముగా కూడి చెవియొగ్గండి. ఎందుకంటే చెప్పమ్మా చదువు, నా నోరు విజ్ఞాన విషయములను విజ్ఞాన విషయములు విజ్ఞానం నా నోరు ఏం పలుకుతుంది అంటున్నాడు దేవుడు? విజ్ఞాన విషయములను పలుకును. విజ్ఞానం, విజ్ఞానం అంటే పరిసరాల విజ్ఞానం అంటావు, జంతు విజ్ఞానం అంటావు, పక్షి విజ్ఞానం అంటావు, అంతరిక్ష విజ్ఞానం అంటావు, నువ్వు సైన్స్ అంటున్నావే. దేవుడు అంటున్నాడు బైబుల్ అనేది మూఢనమ్మకాలు కాదు, మత సంబంధమైన పిచ్చి మాటలు కాదు. ఒక్కసారి చెవియొగ్గి వినండి నా మాటలలో మీకు ఏం కనపడుతుంది? విజ్ఞానం. బైబుల్ మతం అనుకున్నారు కదా, మతం పట్టిన పిచ్చి పట్టిన మత మత సంబంధమైన మాటలు అనుకున్నారు కదా, ఏవో మూఢనమ్మకాలు ఉంటాయి బైబుల్లో అనుకుంటున్నారు కదా, చాలామంది అలాగే అనుకుంటున్నారు ఏదో మత పుస్తకం అండి అని. ఎందుకంటే వాళ్ళు చెవి ఒక్కట్లేదు, సరిగా వినట్లేదు, సరిగా చదవట్లేదు, కనుక మత పుస్తకాలు అనుకుంటున్నారు. నా నోరు విజ్ఞానము మాట్లాడుతుంది, సైన్స్ మాట్లాడుతుంది, సైన్స్ కంటే గొప్ప విషయాలు చెబుతుంది. మీరందరూ చెవి యొక్క వినండి. దేవుని మాటలు ఎంత విజ్ఞానం ఉంటే మరి ఈరోజు క్రైస్తవులలో కొందరు ఎందుకండి అలాగూ ఏమండి దేవుడు చెప్పని ఎన్నో భయంకరమైన కార్యక్రమాలలో ఉన్నారు? ఎందుకంటే బైబుల్ చేతిలో ఉన్న క్రైస్తవులు కూడా చదవరు కదా, పట్టించుకోరు కదా, నేర్చుకోరు కదా. దేవుడు ఏమని కోరుకున్నాడో తెలుసా? ఈ 66 పుస్తకాల జ్ఞానము ప్రతి క్రైస్తవుడికి వచ్చి ఉండాలి. విజయవాడలో ఒక బాబు వచ్చాడండి మన చర్చికి. నా ప్రసంగం అయిపోయిన తర్వాత దగ్గరకు వచ్చి, అన్నయ్య బైబుల్ బాగా చదవండి బాగా చదవండి అని మీరు పదే పదే చెప్తున్నారు, నేను ప్రసంగాలు వింటున్నాను,
మా తాత పాస్టర్ గారే, మా నాన్న పాస్టర్ గారే, మా బాబాయ్ వాళ్ళు పాస్టర్లే, కానీ వాళ్ళు ఏం చెప్తారో తెలుసా అన్నాడు. ఏం చెప్తారు తమ్ముడు అన్న, బైబిల్ చదవద్దని చెప్తారు అన్నాడు. ఇదేంటి మీ చిత్రం, బైబిల్ చదవద్దా, అదేంటి ఎందుకలా చెప్తున్నారని అడిగాను. బైబిల్ మీరు చదివినందుకు అర్థం కాదు, మీరు చదవడం అవసరం లేదు, మేము చెప్పేం వినండి అంటున్నారట. ఎంత దారుణం అండి, చాలామంది అలాగే అయిపోయారండి. మరొక ఆయన అంటున్నాడు, క్రైస్తవుడికి కావలసినవి మూడున్నాయన్నాడు. చాలా ప్రాముఖ్యం, మూడు విషయాలు చాలా ప్రాముఖ్యం క్రైస్తవుడికి అన్నాడు. ఏంటా మూడు విషయాలంటే, నెంబర్ వన్ ప్రార్థన అన్నాడు, నెంబర్ టూ ప్రార్థన, నెంబర్ త్రీ ప్రార్థన అన్నాడంటే. అంటే క్రైస్తవ జీవితంలో ముఖ్యమైన మూడేంటట, మరి బైబిల్ చదవటం అక్కర్లేదట, దేవుని పని చేయటం అక్కర్లేదట, సువార్త చేయటం అక్కర్లేదట, మరి ఏం చేస్తావు? ప్రతి దినం ప్రార్థన పేరుతో దేవుడి ముందు మోకాళ్ళు వేసి అడుక్కుంటాం అంతే, అంతే కదా. ఎవరు చెప్పారండి? ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ క్రైస్తవ సమాజాన్ని హెచ్చరిస్తుంటే, దేవుని గురించిన జ్ఞానం నేర్చుకోండి అని చెబుతుంటే, చాలామంది జ్ఞానం ఎందుకండి, మనకి జ్ఞానం అక్కర్లేదండి, భక్తి ఉంటే చాలండి, ప్రార్థన ఉంటే చాలండి, ప్రార్థనా జీవితం అండి. కొంతమంది ఎవరట, ప్రార్థన వీరులట. ఏం పేర్లు, ఏం పేరు వాళ్ళకి? ప్రార్థన వీరులు. కృష్ణా జిల్లాలో ప్రాంతానికి మీటింగ్కి వెళ్ళానండి. నా ముందు ఒక సేవకుడికి ఇచ్చారు వాక్యం. మన వాళ్ళు ముందే చెప్పారు, అన్నయ్య మనం అంటే అతనికి పడదు, ఏదేదో మాట్లాడతాడు, కానీ తప్పట్లేదు. సరే ఏం చెప్తాడు, ఎందుకంటే మనం పడనప్పుడు మన మీద ఏదో టార్గెట్ చేసి చెప్తాడని నాకు తెలుసు, ఏం చెప్తాడా అని వింటున్నాను. కొంతమంది ఈ మధ్య జ్ఞానం జ్ఞానం అని బయలుదేరారు, వాళ్ళ మాటలు వినకండి. జ్ఞానము జ్ఞానం అని అవ్వాదములు పాపంలో పడ్డారు అన్నాడు. షాక్ అయిపోయాను. జ్ఞానము కావాలని కోరుకునేవాడు పాపంలో పడతాడా? ఇంతకీ ఆదామవారు జ్ఞానం కోరుకొని పాపంలో పడ్డారా? ఇదే విచిత్రంగా చెప్పాడు. అంటే సాతానట, మంచి చెడ్డలు తెలియనిచ్చు ఈ వృక్ష ఫలము తింటే మీరు దేవతలైపోతారు, దేవుళ్ళు అయిపోతారు అని చెప్పింది కదా. జ్ఞానం కోరుకొని వాళ్ళు అలా అయిపోయారు. కనుక మనకి జ్ఞానం అసలు వద్దు, ప్రార్థన చేసుకుందాం చాలని చెప్పేసాడు. ఇదేంటండి, నిజమేనా? అలా చెప్పిపోయిన తర్వాత నేనేం చెప్తానో దానికి వినాలి కదండి, వినటం లేదండి. స్టేజ్ దిగి వెళ్ళిపోతున్నాడు. మరి ఆయన గ్రౌండ్ దాటేలోపు నేను కూడా చెప్పాలి కదా. అప్పుడు నేను హోషేయ గ్రంథము 4:6 చదివించానండి. ఎందుకంటే ఆయన ఎల్లలోపు చెప్పాలి కదా, అందుకని 6 మొదలు చదివించాను. హోషేయ గ్రంథం 4:6 నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. జ్ఞానము లేని వారై నశించుచున్నారు. జ్ఞానము లేని జనులు ఏమైపోతారు అంటున్నాడు దేవుడు? నశించిపోతారు. జ్ఞానము లేని జనులు నశించిపోతారు. నీవు జ్ఞానము వద్దంటున్నావు, నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు కనుక నాకు పాస్టర్ కాకుండా నేను నిన్ను విసర్జిస్తాను అన్నాడు. అర్థమైందా మాట? జ్ఞానం మనకు అక్కర్లేదని ప్రతి సేవకుడికి దేవుడు ఏమి రాయించాడంటే, జ్ఞానము లేకే నా ప్రజలు నశించిపోతున్నారు, నువ్వేమో జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు సేవకుడిగా యాజకుడిగా ఉండకుండా నేను నిన్ను, అంటే జ్ఞానము వద్దని నువ్వంటే అసలు నా సేవకు వద్దని నేను అంటా. అంతేనండి మాట వినగానే ఆ చివరి కుర్చీలో కూర్చుండిపోయాడు. వెళ్ళాల్సిన ఆగిపోయి చివరి కుర్చీలో కూర్చున్నాడు. దేవుడు ఏమన్నాడు? జ్ఞానము కావాలంటున్నాడా వద్దంటున్నాడా? జ్ఞానము లేని జనులు నశించిపోతారు, నశించిపోతారు. 6:3 చదవండి, అదే హోషేయ గ్రంథం 6:3. యెహోవాను గురించిన జ్ఞానం, యెహోవాను గురించిన జ్ఞానము, లోకపరాణం గురించి కాదు ఇక్కడ చెప్తున్నది ఆయన. యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకుందమురండి, సంపాదించుకుందమురండి. ఏ జ్ఞానం సంపాదించుకోమని రమ్మంటున్నాడు దేవుడు? యెహోవాను గురించిన జ్ఞానం. జ్ఞానం అక్కర్లేదంటావేంటి? జ్ఞానం అక్కర్లేదంటావేంటి? అంటే జ్ఞానము లేక జనులు ఏమైపోతున్నారట?
అంటే జ్ఞానము లేకపోతే, అది దేవుని జ్ఞానము లేకపోతే, లోక జ్ఞానం కాదు, దేవుని జ్ఞానము లేకపోతే ప్రజలు నశించిపోతారు. ఈరోజు బైబుల్ సరిగ్గా చదవని వాళ్ళు కానీ, అసలు బైబుల్ వద్దు, మా క్రైస్తవ్యం వద్దు, మీ యేసు ప్రభు గురించి మాకు ప్రకటించొద్దు, మీ బైబుల్ గురించి మాకు చెప్పొద్దు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈరోజు. అలాంటి వాళ్ళు కానీ జ్ఞానము లేక ఎలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నారో కొన్ని న్యూస్ మీకు చూపిస్తాను ఇప్పుడు. నరబలి ఈ పదం వింటేనే ఒంట్లో వణుకు పుడుతుంది. కానీ కొందరు సైకోలకు మాత్రం నరబలి అంటే క్షుద్ర పూజ కోసం వాడే ఒక సాధారణ పని. వీరికి తమ అవసరాలు కోరికలే ముఖ్యం తప్ప ఇతరుల ప్రాణాలంటే లెక్కే ఉండదు. ఇలాంటి ఘటనలు ఒకప్పుడు చాలానే జరిగేవి, కానీ ఇవన్నీ కేవలం మూఢనమ్మకాలు మాత్రమే అని తెలియడంతో క్షుద్రపూజ జోలికి సామాన్య మానవులు వెళ్లడం లేదు. కానీ ఇంకా మూఢనమ్మకాలను నమ్మే నీచులు ఈ సమాజంలో చాలామంది ఉన్నారు. వీళ్లు కేవలం గ్రామాల్లోనే ఉన్నారు అనుకుంటే పొరపాటే, మన భాగ్యనగరంలో కూడా ఉన్నారు. మొన్న ఉప్పల్లో జరిగిన ఉదంతమే ఇందుకు నిదర్శనం. ఉప్పల్ చిలకానగర్లో క్షుద్రపూజ పేరుతో ఓ 3 నెలల పసికందును బలిచ్చారు కొందరు నీచులు. ఓ ఇంటిపై చిన్నారి తల కనిపించడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు ఫోన్ చేయడంతో పోలీసులొచ్చి కేసు నమోదు చేసుకున్నారు. అక్కడి పరిస్థితి చూస్తే క్షుద్రపూజ కోసమే ఆ చిన్నారిని హత్య చేశారని స్పష్టంగా అర్థమైంది. ఆ కోణంలోని కేసును విచారించిన పోలీసులకు భయంకరమైన నిజాలు తెలిశాయి. పోలీసులు ముందు నుంచి అనుమానిస్తున్న ఇంటి యజమాని రాజశేఖరే అసలు నేరస్తుడుగా నిర్ధారించారు. అవును, రాజశేఖర్ ఈ క్షుద్ర పూజకు అసలు సూత్రధారుడు. పోలీసులు చెబుతున్న వివరాల్లోకి వెళితే గత కొన్ని రోజులుగా రాజశేఖర్ భార్య ఆరోగ్య పరిస్థితి అంత బాగాలేదు. ఎన్ని ఆసుపత్రుల్లో చూపించినా ఆమెకు జబ్బు నయం కావడం లేదు. దాంతో రాజశేఖర్ క్షుద్ర మాంత్రికుణ్ణి కలిశాడని తెలుస్తోంది. అతనిచ్చిన సూచనల మేరకే కరీంనగర్ తండాకు వెళ్లి అక్కడి ఒక పేద కుటుంబానికి డబ్బు ఆశ చూపి 3 నెలల పసికందును కొనుక్కొచ్చాడు. వాళ్లు కూడా కడుపేదరికంలో ఉండడం, పైగా అమ్మాయి కావడంతో డబ్బు కోసం పుట్టిన పసికందును నిర్దాక్షిణ్యంగా అమ్మేశారు. పాపను ఇంటికి తీసుకొచ్చిన రాజశేఖర్ మానవత్వాన్ని మరిచిపోయి కేవలం భార్యను కాపాడుకోవాలి అనే స్వార్థంతోనే క్షుద్ర మాంత్రికుడు చెప్పినట్లు నిండు పౌర్ణమి రోజే ఆ పసికందును బలిచాడు. చూసారండి, పసిబిడ్డ అండి, 3 నెలల పసిగుట్టు, 3 నెలల పసిగుట్టు తల హైదరాబాద్ లో ఒక ఇంటి మీద తల మొండెం లేదు, కేవలము తల మాత్రమే కనబడింది, ఏదో ఒక మేక తల కనబడినట్టుగా. ఆ పైన ప్రక్కన ఇంకో బిల్డింగ్ ఉంది చూసారా, అదిగోండి ఆ పసిబిడ్డ అండి, 3 నెలల పసికందు. ఆమెలేండి, 2 ఫోటోలు పెట్టారు పక్క పక్కన, ఒక పాపే 2 ఫోటోలు పెట్టారు అలా. 3 నెలల ఆడబిడ్డను పసిగుడ్డును తీసుకొచ్చి పేక కోసి చంపేశారండి. దేనికంటే వాళ్ళ ఆవిడికి బాలేదట. ఎంత అన్యాయం అండి, మీ ఆవిడ్ని బతికించుకోవడానికి ఒక పసిగుడ్డును ప్రాణం తీయటం, ఒక ప్రాణం నిలబెట్టుకోవడానికి ఇంకో ప్రాణం తీయటం ఏంటండి? ఇది అజ్ఞానం అంటారా జ్ఞానం అంటారా? అజ్ఞానం అంటారా జ్ఞానం అంటారా? జ్ఞానము లేని జనులు ఎలాగ మారిపోతారో ఇది చాలండి. అయినా ఆమె ఆరోగ్యానికి ఈ పాప చావుకి ఏంటి సంబంధం? ఏంటండి సంబంధం? ఏమైనా ఉందా? పాప ప్రాణం నిలువున్న తీశారు, ఆ రక్తం అంతా నేలలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ పాప శరీరంలో ఏం మందు ఉంది, ఆమెకు రోగం ఎలా తగ్గుతుంది? పోనీ తగ్గిందా? ఎవరెవరు ఏవేవో చెప్పిన కట్టు కథలండి, చాలామంది కొన్ని పిచ్చి ఎవరో చెప్పిన కథలు, కట్టు కథలు కల్పితాలు. ఒక పసిగుడ్డు ప్రాణాన్ని, నిండు ప్రాణాన్ని తీసేసేయండి. ఇంకా ఇలాంటివన్నీ ఒక ప్రాణం ఆరోగ్యం కొరకు ఇంకో ప్రాణం తీసిన ఉదాంతం ఇది. మరొక ఉదాంతం చూడండి, వీళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, దేనికి ప్రవర్తిస్తున్నారు, దాని ముందుది స్పెషల్ ఫోకస్. ప్రపంచం ఎంతో ముందుకెళ్తున్నా, టెక్నాలజీని ఎంతో అభివృద్ధి చెందుతున్నా, మనుషులు మాత్రం తమ నమ్మకాలను వీయటం లేదు. ఈ రోజుల్లో కూడా మత నమ్మకాలు, మూఢ విశ్వాసాలు ఇంకా మనుషుల మధ్య దూరాన్ని పెంచుతూనే ఉన్నాయి. అమాయకుల ప్రాణాలు గాల్లో కలుస్తూనే ఉన్నాయి. అయినా ప్రతిరోజు ఎక్కడో అక్కడ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.
ఓవైపు అంతరిక్ష యాత్రలో దూసుకుపోతూ ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ అన్ని రంగాల్లో పురోభివృద్ధి సాధిస్తున్న ఇప్పటి రోజుల్లో కూడా మూఢనమ్మకాలకు అమాయకులు బలవుతూనే ఉన్నారు. క్షుద్ర పూజల పేరుతో పసి ప్రాణాలను కూడా తీస్తున్నారు. మరోవైపు చేతపడి బాణామతి చేస్తున్నారన్న పేరుతో దాడులకు తెగపడుతున్న ఘటనలు కూడా కోకొల్లలు. రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలనే కోరిక, ఉన్న ఫలంగా కుబేరులు కావాలన్న ఆశతో అప్పటి వరకు అనుభవించిన కష్టాలు, బాధలు, ఇబ్బందులతో మనిషి క్రూరంగా మారుతున్నాడు. మానవత్వం మరిచిపోయి మూఢ నమ్మకాలతో ఎదుటి వారి ప్రాణాలు తీస్తున్నాడు. అతీత శక్తులు వస్తాయని, అపార నిధులు లభిస్తాయన్న అత్యాశతో చిన్నారులను పొట్టన పెట్టుకుంటున్నారు కొందరు రాక్షసులు. క్షుద్ర పూజలు చేసే వారి అరాచకాలకు అంతే లేకుండా పోతోంది. మహిళలు, చిన్నారులు అని కూడా చూడకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. దేవతలను ప్రసన్నం చేసుకునేందుకు మనుషులను అతి కిరాతకంగా చంపుతున్నారు. ఇలాంటి అత్యాశతోనే మూఢనమ్మకం ఉన్మాదిగా మారి ఓ ఐదేళ్ల చిన్నారిని బలి తీసుకుంది. ప్రకాశం జిల్లా వల్లేటివారిపాళెం మండలం ఓకూరు గ్రామంలో నాలుగేళ్ల చిన్నారి మునిసాగర్ ను అదే గ్రామానికి చెందిన తిరుమలరావు క్షుద్ర పూజల పేరుతో అతి దారుణంగా హత్య చేశాడు. ఒకడేమో ఆరోగ్యం కోసమట, ఇంకొకడు ఆస్తి కోసమట. పసిపిల్లలు చంపితే ఆస్తి వస్తుందండి? కష్టపడితే ఆస్తి వస్తుందా? పసిపిల్లలు చంపితే ఆస్తి వస్తుందా? ఎవరు చెప్పారండి? ఇలాంటి మాయా మాంత్రికులను నమ్మి, ఇలాంటి భయంకరమైనటువంటి స్వామీజీలను నమ్మి ఎలాంటి దారుణాలకు ఈ దేశంలో అడుగెడుతున్నారంటే, రీసెంట్గా మీరు పేపర్లో చదివి ఉంటారండి, రీసెంట్గా ఇటీవల కాలంలో ఒక సంఘటన జరిగింది. కర్నూలు జిల్లాలో నల్లమల అడవులు ఉన్నాయి, మీ అందరికీ తెలుసు అనుకుంటున్నారు, విన్నారు మీరు. నల్లమల అడవులు చెందిన ముగ్గురండి ఎవరో స్వామీజీ మాట విని అక్కడ గుప్త నిధులు దొరుకుతాయని ముగ్గురు అడవిలోకి వెళ్ళిపోయారండి. ఏదో చిన్న మ్యాప్ లాంటిది పట్టుకొని ఏమంటే అడవుల్లోకి వెళ్ళిపోయారు. అలా అడవులలో ప్రయాణం చేసి, ఇది ఈ సమ్మర్లోనే మొన్ననే రీసెంట్గా జరిగింది, చాలా రీసెంట్ సమ్మర్లో. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఏమర్థం కావట్లేదు, ఎక్కడికి వెళ్ళినా స్వామీజీ చెప్పింది ఏం కనబడడం లేదు. లోపలికి వెళ్ళి చూస్తే తాము ఎటువంటి వచ్చామో కూడా అర్థం కావట్లేదు. ఇక ఎటు వెళ్ళాలో అర్థం కావటం లేదు. అడవి అంటే ఏదో చిన్నది అనుకుంటాం, ఒక ఎకరంలో ఉండేది కాదు, లేదంటే ఒక కిలోమీటర్ దూరంలో ఉండేది కాదు. అది ఏమండి, వందల కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది నల్లమల అడవులు. ఇక వాళ్ళకి ఎటు పోవాలో అర్థం కావట్లేదండి, ఎటువైపు వెళ్ళాలో అర్థం కావటం లేదు. ఒకరు చూసుకుంటున్నారు. ఒక విషయం అయితే అర్థమైంది, స్వామీజీ చెప్పినట్టు ఏమీ లేదు అక్కడ. ఇక మన ప్రాణాలు పోవడం ఖాయం, ఎందుకంటే విపరీతమైన ఎండ, లోపల పచ్చదనం లేదు. ఎందుకంటే అడవైనా సరే లోపల ఎండకు అన్ని ఆకులు రాలిపోయాయి. ఆ వేసవికాలానికి భయంకరమైన ఎండ కనబడుతుంది, గొంతు తడారిపోతుంది, నీటి చుక్క కనబడడం లేదు, వాళ్ళు తీసుకెళ్ళిన నీళ్ళు అయిపోయాయి. వాళ్ళు ముగ్గురు మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చారండి, మనం ముగ్గురు ఒక చోట ఉంటే ఖచ్చితంగా చస్తాం, చావడం ఖాయం. ఓ పని చేద్దాం, ముగ్గురు మూడు దారులు వెళదాం, ఎవరు త్వరగా ప్రజలు జనావాసాల దగ్గరకో లేదా రోడ్డుకో ఎక్కుతారో వాళ్ళు మిగతా వాళ్ళ గురించి చెప్పి వాళ్ళని తీసుకొచ్చి కాపాడుకుందాం అని ముగ్గురు మూడు దారుల్లో వెళ్ళిపోయారండి. ముగ్గురు మూడు దారుల్లో వెళ్ళిపోతే ఎంత నడిచినా, ఒక ఆయన ఎంత నడిచినా రావట్లేదు కదా దారి. ఇక వెళుతున్న దారిలో మంచి నీళ్లు తట్టుకోలేక, దాహం తట్టుకోలేక రెండు సార్లు పాటు తన యూరిన్ తానే తాగేదండి పరిస్థితి. ఇక అలాగ వెళ్ళి ఎక్కడో పడిపోయాడండి. పడిపోతే ఎవరో లోపలికి వచ్చారండి, ఎవరో వచ్చారు కొంచెం లోపలికి. వచ్చి చూసి వెంటనే అంబులెన్స్కి సమాచారం అందిస్తే అంబులెన్స్ వచ్చి వాళ్ళని తీసుకెళ్ళి దగ్గరున్న హాస్పిటల్లో అతన్ని అడ్మిట్ చేస్తే
అతనికి మెలకు వచ్చాక అయ్యా నాతో పాటు ఇంకో ఇద్దరు బయలుదేరారు వాళ్ళు కూడా ఆ రూట్లోనే అక్కడే ఉన్నారు దయచేసి మీరు వెళ్ళి వెతకండి అంటే అప్పుడు కలెక్టర్ ఆదేశిస్తే కొందరు పోలీసులు బయలుదేరి కొంతమంది సిబ్బంది బయలుదేరి వెళితే అప్పటికే వాళ్ళిద్దరు శవాలై ఒక శవం ముందు దొరికిందట ఇంకా ముందుకు వెళితే ఇంకో శవం దొరికిందట మొన్న జరిగిందండి ఈ సమ్మర్లోనే జరిగింది అది ఆలోచించండి ప్రేమని దేవుని పిల్లారా దేవుని జ్ఞానము లేకపోతే జనులు ఏమైపోతారంటాడు నశించిపోతారు ఏంటండి వీళ్ళ ఆలోచనలు క్షుద్రశక్తుల డాకిని కామిని మోహిని ఇంకా కాశ్మోరా ఎలాంటి శక్తులేవో ఉన్నాయని ఎవరు చెప్పారు కథలలో ఉన్నాయండి కథలలో కథలలో మొదటి ప్రసంగం అన్నారు కదా కథలు పిల్లలు పడుకునేటప్పుడు అమ్మ కథ చెప్పు అమ్మ కథ చెప్పు అంటుంటే చాలా కథలు సృష్టించి చెప్తారు చాలామంది టాలెంట్ టాలెంట్ అది మా అమ్మ కూడా నాకు బోల్డ్ చెప్పేది కల్పించేసి ఆ కథలలో ఉన్నవి నిజం అనుకుంటే ఎలా పేదరాశి పెద్దమ్మ ఉందా నిజంగా ఉందా చిన్నప్పుడు మనకు ఒక కథ చెప్పేవాళ్ళు చందమామలో అంటే పేదరాశి పెద్దమ్మ కూర్చొని బట్టలు వేసేదట దారం వేసేదట మాకు అలా చెప్పేవాళ్ళు రోగం తుడిసేదట ఎందుకే అక్కడ చెట్టు ఉందా దాని కింద పేదరాశి పెద్దమ్మ కూర్చుందా అది చంద్రుడు అక్కడ ఉన్న లోయలు మనకు మచ్చల్లా కనపడతాయి ఎలాగైతే కథలలో ఉన్న పాత్రలను నిజం అనుకుని పిల్లలు ఎలా అనుకుంటారో ఒకనాడు విన్న సృష్టించిన కథలను చూసి అందులో పాత్రలు చూసి నిజంగానే అలాగుంటాయేమో అని పసిపిల్లలాంటి మనుషులు జ్ఞానం లేని వాళ్ళు చాలామంది పిల్లలు సూపర్ మ్యాన్ హీమ్యాన్ ఇలాంటివి కార్టూన్ పిక్చర్స్ ఉంటాయి చూసారా సీరియల్స్ వస్తూ ఉంటాయి కార్టూన్ పిక్చర్స్ ఏ ఛానల్స్ అండి అవి పిల్లలకి ఖుషి టీవీ లాంటిది ఆ తర్వాత ఏమంటారు వాటిని పిల్లల పోగో లాంటిది ఇలాంటి టీవీ ఛానల్స్ ఉన్నాయి కదా పిల్లల ఛానల్స్ కార్టూన్ నెట్వర్క్స్ ఆ కార్టూన్ నెట్వర్క్స్ వచ్చేటువంటి సినిమాల్లో హీమ్యాన్ వస్తాడు ప్రమాదంలో వాటిని కాపాడతారు అవి చూసి చాలామంది పిల్లలు అంటే బిల్డింగ్ల పైకి వెళ్ళిపోయి హీమ్యాన్ నన్ను కాపాడని కింద దుఃఖించేవాళ్ళు అండి పసిపిల్లలు వాళ్ళకి ఏం తెలుసు వాళ్ళు చూస్తున్నవి నిజమే అనుకొని నిజంగానే హీమ్యాన్ ఒకడు ఉన్నాడని వచ్చి మమ్మల్ని కాపాడతాడని స్పైడర్ మ్యాన్ ఒకటి స్పైడర్ మ్యాన్ మమ్మల్ని కాపాడని పైన దూకేసేవాళ్ళు చచ్చిపోయేవాళ్ళండి బొమ్మలను చిత్రాలను చూసి పిల్లలు ఎలాగైతే అవి నిజంగా ఉన్నాయని అనుకుంటారో దేవుని జ్ఞానము లేకపోవడం వలన మంత్రాలు ఉంటాయని క్షుద్రశక్తులు కొన్ని ఉన్నాయని ఆ క్షుద్రశక్తులను ఆవాహన చేసుకునే వాళ్ళు మంత్రగాళ్ళు కొందరు ఉంటారని మాంత్రికులు అంటారని వాళ్ళ వలన ఏవో జరుగుతాయని ఎప్పటికీ ప్రపంచంలో నమ్మే మూర్ఖులు జ్ఞానం లేని వాళ్ళు ఉన్నారంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుందండి బైబిల్ అండి ప్రపంచాన్ని విజ్ఞానం వైపు నడిపించింది బైబిల్ అండి ప్రపంచాన్ని అభ్యుదయ భావాల వైపు నడిపించింది ప్రపంచం అండి మనిషిని జ్ఞానం చేసింది బైబిల్ ప్రపంచాన్ని మనిషిని జ్ఞానం చేసింది ఆ బైబిల్ ఏం చెప్పిందో మంత్రాల గురించి క్షుద్రశక్తుల గురించి మంత్రగాళ్ళ గురించి బాణామతి చెల్లంగి చేతబడి ఇవన్నీ ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావు కానీ బైబిల్ ఏం చెప్పిందో ఒక్కసారి చూస్తారా బైబిల్లో బైబిల్ అంత మంచి గ్రంథం మీకు అర్థమవుతుంది యెషయా గ్రంథం 8వ అధ్యాయం యెషయా గ్రంథం 8వ అధ్యాయం 19 నుంచి చదువుదాం జాగ్రత్తగా వినాలి జాగ్రత్తగా ఆలోచించాలి మీరు నిన్న రానివాళ్ళు మొన్న రానివాళ్ళు చాలా కోల్పోయారు మీరు వారు మిమ్మల్ని చూచి ఇవాళ వచ్చారు కదా జాగ్రత్తగా వినండి వారు మిమ్మల్ని చూచి దేవుడు అంటున్నాడు వారు మిమ్మల్ని చూచి కర్ణ పిశాచి గల వారి ఎద్దుకును కిచకిచలాడి గుణగుచు కిచకిచలాడి గుణుగు మంత్రజ్ఞుల ఎద్దుకును వెళ్ళి వెళ్ళి విచారించుడని చెప్పినప్పుడు జనులు తమ దేవుని యొద్దనే దేవుని దగ్గరకు విచారించడానికి వెళ్ళాలి కదా కిచకిచలాడి గొనుగు మంత్రజ్ఞుల దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు కిచకిచలాడి గొనుగు మంత్రజ్ఞుల దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు అని అంటున్నాడు
సజీవుల పక్షముగా చచ్చిన సజీవుల పక్షముగా చచ్చిన వారి యొద్దకి వెళ్ళదగునా చచ్చిన వారి యొద్దకు వెళ్ళదగునా అన్నది ఇక్కడ సీక్రెట్ చెప్పాడండి వీళ్ళు ఏవో శక్తులనే నమ్ముతున్నారు చూసారా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే చచ్చిపోయిన వాళ్ళల్లో ఎవరు కొందరు ఆ శక్తులుగా మారతారని వీళ్ళ ఉద్దేశం ఉంది చచ్చిపోయిన వాళ్ళు నిన్న గాని మొన్న గాని మనం ఏం నేర్చుకున్నాం మరణించిన మనిషి ఆత్మ ఒక్క క్షణంలో ఎక్కడికి వెళ్ళిపోవాలి పాతాళ లోకంలోకి వెళ్ళిపోతుంది ఈ భూమి మీద తిరగడానికి వీలు లేదు దేవుని చట్టం ఒప్పుకోదు ఏమండి ఈ భూమి మీద ఎవరైనా హత్య చేశారనుకోండి చట్టం ఊరుకుంటుందా లోపలేసేస్తుందా వాడు హత్య చేశాడు హ్యాపీగా ఇంటికి వెళ్ళి పడుకున్నాడు అనుకో సాయంత్రానికి పోలీసులు చెక్ చేసేస్తారు తీసుకెళ్లి జైల్లో వేసేస్తారు అలాగే మరణించగానే దేవుడు వెంటనే ఆత్మను ఎక్కడ వేసేస్తారు తెలుసా పాతాళ లోకంలో ఇక్కడ తిరగడానికి వీల్లేదండి ఒక్క క్షణం సెంట్రల్ జైలు నుంచి తప్పించుకోవచ్చు కానీ ఆత్మల జైలైన పాతాళ నుంచి తప్పించుకోవడానికి కష్టం ఒక క్షణంలో వెళ్ళిపోవాలి లేట్ ఉండదు అలాంటిది చనిపోయిన శక్తులు చనిపోయిన వారు ఒక విపరీతమైన శక్తిగా మారిపోయారు నువ్వు అనుకుంటున్నావే నీ ప్రమది మరణించిన మనుషుల ఆత్మలన్నీ పాతాళ లోకంలో ఉన్నాయి ఓకే మరి దేవుని యొద్ద ఒకనాడు దేవదూతలుగా ఉండి ఆ తర్వాత దేవుని యొద్ద నుండి గట్టి వేయబడి భూమి మీదకి వచ్చి దురాత్మల సమూహాలుగా మారిపోయాయి కదా అపవాది వాడి సైన్యాలు అపవాది వాడి సైన్యాలు అవేమైనా ఈ శక్తులుగా మారాయా అంటే ఏమండి దేవుని పర్మిషన్ లేకుండా ఏ దురాత్మ మనిషి దగ్గరికి రావడానికి వెళ్ళలేదు అపవాది వీడికంటే పెద్ద శక్తులు ఇంకేమీ లేవు అపవాది సైతం దేవుడు పర్మిషన్ ఇస్తేనే ఎక్కడికైనా వెళ్ళాలి ఎలా చెప్పగలరు యోగు గారి దగ్గర మనకు అర్థమైపోయిందండి నువ్వు ఒక్కసారి చేయి చాపి నాకు అవకాశం ఇస్తే వెళ్ళి యోగును ప్రేరేపించి నిన్ను దూషించేలా చేస్తానంటున్నాడు దేవుడు వెళ్ళమంటే వెళ్ళాడు అపవాది దేవుడు వెళ్ళమనకుండా వద్దు అన్నాడు అనుకోండి అపవాది వెళ్ళగలదని మీరు అనుకుంటున్నారా ఆ దేవుడు అంటున్నాడు నాయన నాకు తెలియనివి గాని నా అధీనంలో లేకుండా తిరిగేవి గాని ఏ శక్తులు లేవు నువ్వు అనుకుంటున్న కాశ్మోర షాకిని డాకిని మోహిని ఇవన్నీ సినిమా వాళ్ళు సృష్టించిన కథలవి సినిమా వాళ్ళు సృష్టించిన పాత్రలవి ఇక దుష్ట శక్తులు దురాత్మలు ఉన్నాయంటారా అవి ఇదిగో ఒకనాడు దేవదూతలుగా పరలోకంలో ఉన్న ఈ దురాత్మల సమూహాలు అవి నేను చెబితేనే ఎక్కడికైనా వెళ్ళాలి ఎవరినైనా ఆవహించాలి అవి నా చీ దాటి కానీ నా మాట దాటి కానీ వెళ్ళేవి కావాలి కనుక మీరు అనుకుంటున్నట్టుగా ఏవైనా క్షుద్రశక్తులు ఉంటే నేను చెప్తాను కదా కానీ దేవుడు అంటున్నాడు ఏ క్షుద్రశక్తులు లేవు ఆ క్షుద్రశక్తులను ఆవాహన చేసుకోవడానికి లేదా వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి మంత్రాలు ప్రయోగిస్తారని మీరు అనుకుంటున్నారు కదా మంత్రాలు ప్రయోగిస్తారని ఆ మంత్రాల వెనకున్న సీక్రెట్ ఏంటో దేవుడు ఓపెన్ చేశాడు ఏమన్నాడు చదవండి 19వ వచనం మళ్ళీ వారు మిమ్మల్ని చూచి కర్ణ పిచాచి గల వారి యొద్దకును కిచకిచలాడి గుణము మంత్రజ్ఞ యొద్దకును ఏం చేస్తారట మంత్రజ్ఞులు కిచకిచలాడి దాని వెనకేదో మంత్రం ఉందని నువ్వు కంగారు పడుతున్నావు నాయన వాళ్ళు ఏమలేదు నిన్ను చూసి యాక్షన్ చేస్తారంటే ఏం చేస్తారట కిచకిచలాడి కిచకిచలాడతారంట అంతే దానిలో ఏమి లేదు మంత్రం మంత్రం ఏమి లేదు తంత్ర మంత్రం ఏమి లేదు శక్తి ఏమి లేదు వాళ్ళు నిన్ను చూసి యాక్షన్ కిచకిచలాడుకుంటారంతే కిచకిచ కోతలు అంటాయి కదండి కోతలు ఏమంటుంటాయి మరి అదేంటండి ఇంత చెప్పారు మేమండి మంత్రగాళం మీరు చూడండి ఈ చేతికి ఇలా ఉంటాయి నామాలు ఈ చేతికి ఇలా ఉంటాయి నామాలు ఇక్కడ ఇలా ఉంటాయి నామాలు ముఖానికి పసుపు పోస్తాడు ఆ తర్వాత ఇంత పెద్ద బొట్టు పెడతాడు ఈ కళ్ళని ఎర్రగా ఉంటాయి ఈ జుట్టు అంతా ఇలా ఉంటుంది అది చూడగానే నువ్వు అదిరిపోతావు ఒక్కదానికి ఏమండి వాడి చూపుకి వాడి అరుపులకి వాడి రూపానికి నువ్వు భయపడిపోవాలని అలాంటి గెటప్ వేసాడు అరుస్తుంటాడు కేకలేస్తుంటాడు దాన్ని చూసి నువ్వు అమ్మో వీడి దగ్గర ఎంత శక్తి ఉందని నువ్వు గత గజగజలు ఆడిపోతుంటావు ఎంత బిల్డప్ ఇవ్వబోతున్న వాడిని నమ్మావు కదా
ఎంత బిల్డప్ లేకపోతే వాడిని నమ్మవు కదా. అందుకు వాళ్ళు ఏం చేస్తారంటే మంత్రాలు లేవు కెచకెచలాడి కొనుగుతారు. ఒకవేళ వాళ్ళకు నిజంగా క్షత్రశక్తులు అనేవి వాళ్ళకు ఉంటే ఆ శక్తులను ఆవాహన చేసుకుంటే దేవుడు వాళ్ళకి ఛాలెంజ్ ఒకటి విసురుతున్నాడు. ఆ ఛాలెంజ్ కూడా మీరేంటో చూడండి ఒకసారి. అదే యెషయా గ్రంథం ఏమండి వద్దాం మలవేరు వద్దాం చెప్పాల్సి ఉన్నాయి. యెషయా గ్రంథం మరి 41వ అధ్యాయం యెషయా గ్రంథం 41వ అధ్యాయం 23 నుంచి చదువుదాం. 21 ముందు చదివి ఆ తర్వాత 23కి వెళ్దాం. 21 ముందు చదువుతాం ఆ తర్వాత 23కి వెళ్దాం. వ్యాజ్యమాడుని వ్యాజ్యమాడు దేవుడు అంటున్నాడు. రాత్రి నేను చెప్పాను కదా నేను సవాల్ విసిరాను కదా, అలాగే దేవుడు కూడా ఒక సవాల్ విసురుతున్నాడు. వ్యాజ్యమాడునని యెహోవా అనుచున్నాడు, నాతో వ్యాజ్యమాడండి, నాతో వాదించండి, నాతో డిబేట్ చేయండి. మీ రుజువు చూపించడం వ్యాజ్యమాడడం అంటే ఏంటంటే దేవుడితో డిబేట్ చేయమంటున్నాడు. నాతో వ్యాజ్యమాడండి, నాతో గొడవపడండి అంటే నాతో వాదించండి విషయంలో. మీరు నాతో మాట్లాడినప్పుడు నాతో మాట్లాడు అంటాం, అంటే నేను మాట్లాడితే నీ వాదన నిలవదు పడిపోద్ది అని అర్థం. దేవుడు కూడా ఇక్కడ అంటున్నాడు వ్యాజ్యమాడుడని యెహోవా అనుచున్నాడు. యెహోవా అనుచున్నాడు మీ రుజువు చూపించుడని, మీరు చెప్పే వాటికి రుజువు చూపించండి అని యాకోబు రాజు చెప్పుచున్నాడు. ఎవరైనా యెహోవా దేవుడు మీ రుజువు చూపించుడని యాకోబు రాజు చెప్పుచున్నాడు. జరగబోయే వాటిని విశదపరిచి మా ఎదుట తెలియజెప్పు. ఎదుట తెలియజెప్పండి. పూర్వమైన వాటిని విశదపరచుడి. మేము ఆలోచించి వాటి ఫలములు తెలుసుకున్నట్టు వాటిని మాకు తెలియజెప్పు. వాటిని మాకు తెలియజెప్పండి. లేని ఎడల మీదట రాబో 23 ఇక మీద రాబో సంగతులను తెలియజెప్పుడి. అప్పుడు మీరు దేవతలని ఒప్పుకుందు, మీకు శక్తులున్నాయని మేము ఒప్పుకుందుము. మేము ఒకరికొకరు సాటి చేసుకుని కనుగొనున్నట్లు చేయుడి. క్షుద్ర శక్తులు ఉన్నాయని అనే వాళ్లకు దేవుడు విసిన సవాల్ ఏంటంటే నిజంగా శక్తులుంటే మాకు మేలైనా చేయండి, కీడైనా చేయండి. రాత్రి అదే కదండి సవాల్. నా వెంట్రుకలు ఇస్తాను, నా గోళ్ళు ఇస్తాను, నా రక్తం ఇస్తాను. మాంత్రికుడు అన్నవాడు ఎవడైనా ఉంటే క్షుద్రశక్తి ఉన్నవాడు నన్ను ముట్టుకోకూడదు. నన్ను ఎందుకు ముట్టుకోకూడదంటే ఇందులో ఒక టెక్నిక్ ఉంది, సైనైడ్ అనేది తెలుసా మీకు? సైనైడ్ విన్నారు ఎప్పుడైనా? సైనైడ్ ఒక ఒక భయంకరమైన విష పదార్థం అండి, పాయిజన్ విష పదార్థం. అది జస్ట్ మీ మీ నోటి మీ పెదవికి అలా రాస్తే చాలు చచ్చిపోతారు. మీ సైన్స్ మాస్టర్ని అడిగి తెలుసుకోండి, సైనైడ్ అనే భయంకరమైన విష పదార్థం ఉందా? సైన్స్ మాస్టర్ని అడిగి తెలుసుకోండి. ఆ సైనైడ్ తగిలితే చాలు చచ్చిపోతారండి. కొంతమంది అలాంటివి ప్రయోగిస్తారండి మంత్రగాళ్ళు, అలాంటి రసాయనాలు ప్రయోగించి మన మూతికేదో రాశారనుకోండి తక్కువ చచ్చిపోతాం. అప్పుడు వాడంట నా మంత్రశక్తితోనే చచ్చిపోయాడు అంటాడు. ఆ సైనైడ్ వాడు రాయడం కదా, నువ్వు రాసినా చస్తారు, నువ్వు రాసుకున్నా చస్తావు. ఎందుకంటే అది భయంకరమైన విషం, అది చాలా పవర్ఫుల్ విషం. అందుకే మంత్రగాడికి నేను ఇచ్చే సవాల్ ఏంటంటే చేతబడి చేస్తానంటున్నావు, చిల్లంగి చేస్తానన్నావు, బాణామతి చేస్తానన్నావు, అంతే కదండి. వెంట్రుకలు తీసుకెళ్తారట, ఏమండి గోల్డ్ తీసుకెళ్తారట, రక్తం తీసుకెళ్తారట, ఎక్కడో శ్మశానంలో కూర్చుంటారట, ఒక ముగ్గేస్తారట, అంటే దాన్ని ఏమంటారు బంధనం అంట, వాయుబంధనం. అక్కడ కూర్చోబెట్టి ఒక శక్తిని ఆవాహన చేసుకుంటారట, నీ పేరుకు తీసుకెళ్ళినటువంటి వెంట్రుకలు రక్తము గోళ్ళు అక్కడ పెడతారట, ఒక బొమ్మను చేస్తారట, నిమ్మకాయలు పెడతారట, మిరపకాయలు పెడతారట, వెంట్రుకలు పెడతారట. ఏవో శక్తి ఇప్పుడు నీ తాలూకా నిమ్మకాయ ఆ వెంట్రుకలు ఆ గోళ్ళు దాని మీద ఒక శక్తిని ప్రయోగిస్తారు. ఎప్పుడైతే ఈ గోళ్ళు ఈ వెంట్రుకలు లేదంటే ఈ రక్తం శక్తిని ప్రయోగించారో ఈ మంచం మీద ఉన్నవాడు లేదంటే ఇంట్లో ఉన్నవాడు రోజు రోజుకి కుసించి చచ్చిపోతాడట. దీన్ని చేతబడి అంటారట, చెల్లంగి అంటారట, బాణామతి అంటారట. దేవుడు వాళ్ళకి సవాలు విసురుతున్నాడు. నిజంగా శక్తులుంటే మేము నమ్మున్నట్లుగా మాకు ఒక రుజువు కావాలి. ఏంటా రుజువు? మాకు మేలైనా చేయండి లేదా కీడైనా చేయుడి. మేలైనా చేయండి లేదా కీడైనా చేయండి అన్నాడు.
దేవుడు ఎంత ధైర్యంగా మనకు ధైర్యాన్ని ఇస్తున్నాడంటే క్షత్ర శక్తులు ఉన్నాయా లేవా? దేవుని మాట నమ్ముతారా మీరు? దేవుని మాట నమ్ముతారా? నమ్మి తీరాలి. క్షత్ర శక్తులు లేవు. క్షత్ర శక్తులతో బాణామతి చెల్లంగి చేతబడి ఎవడు చేయలేడు, ఎవరు చేయలేదు. ఇప్పుడు 47 యెషయా గ్రంథం 47 అధ్యాయం పదం యెషయా గ్రంథం 47 అధ్యాయం 11 వచనం నుంచి మీదకు వచ్చును. దేవుడు ఒక సవాలు విసురుతున్నాడు. కీడు నీ మీదికి వస్తుంది. మంత్రించి దాన్ని పోగొట్ట జాలవు. మంత్రాలు ఉన్నాయి, క్షుద్ర శక్తులు ఉన్నాయి అనుకునే వాళ్ళు మా ఇంట్లో నుండి పరిస్థితులు బాగాలేదనగానే ఒక మంత్రికుండి తీసుకొస్తారు. వాడు కళ్ళు ఉరుముతూ ఏవేవో కిచకిచలాడుతూ ఇంట్లో ఈ మూల నుంచి ఆ మూలకి ఆ మూల నుంచి ఈ మూలకి తిరుగుతూ ఉంటే మన గుండెలు పగిలిపోతూ ఉంటాయి. అమ్మో ఏం చెప్తాడని వాడు కనుక మనం తిరుగుతుంటాం. వాడు చివరికి ఇటు తిరిగి ఇటు తిరిగి కళ్ళు అటు చూసి ఇటు చూసి కళ్ళు మూసుకొని ఎలా అని అలా చివరికి ఏమంటాడంటే ఈ ఇంటిలో ఒక దుష్ట శక్తి తిరుగుతుంది, ఈ ఇంటిలో యవ్వనానికి వచ్చిన ఒక పెట్టను అది ఆవహించింది అంటాడు. అంతే. ఏం చేయాలి స్వామి? ఒక 10,000 ఖర్చు పెట్టాలి. ఏం చేస్తాం? శాంతి ధరిపిస్తాను. చూశా దేవుడు చాలా దేవుడు ఏమంటాడు తెలుసా? నీ మంత్రాలతో నీ శక్తులతో రాబోయే కీడును ఆపగలవా? అయితే కీడు నీ మీద పడును, దానిని నీవు నివారించలేవు. దానిని నీవు నివారించలేవు. ఏ శాంతి హోమం జరిపించినా, ఏ ఉపశమనం జరిపించినా, ఏ తాయెత్తు కట్టినా, ఏ యంత్రం కట్టినా. కొంతమంది షాపులు ముందంటే ఏవో బొమ్మలు ఉంటాయండి భయంకరం. ఏంటంటే యంత్రం అంటారు. ఏమవుతుంది అంటే నరదిష్టి కట్ట నల్లరాయి అయినా బద్దలైపోతుందట. దేనికి నరదిష్టి? దృష్టి అంటే మనిషి కళ్ళతో చూస్తేనట నల్లరాయి బద్దలైపోతుందట. నరఘోష నీకు ఒక నమస్కారం. పిచ్చి కొట్టిందండి. ఏంటి నీ చూపుకే రాయి పగిలిపోతుందా? ఇంకెందుకు డైనమెట్లు? ఎవడు చూపు రాళ్ళు పగిలితే కొండల దగ్గరికి వాళ్ళని తీసుకెళ్ళి కళ్ళతో చూడమనండి. వాడు ఎవడ అన్నాడండి కంటి చూపుతో చంపేస్తాను. అలాగే కళ్ళ చూపుతో రాళ్ళు బాగా పడతారా? మోసం, మాయ. దేవుడు అంటున్నాడు నీకేమైనా శక్తి ఉంటే నేను ఒక కీడు రప్పిస్తాను. ఆయన రప్పించే కీడు ఎలా ఉంటుందో తెలుసు కదా? ఎలా ఉంటుందో తెలుసు కదా? ఐగుప్తు దేశం. మాంత్రికులు ఉన్నారు, చాలామంది మాంత్రికులు ఉన్నారు. మోషే మొట్టమొదట కర్రర్ పడ, మీ అందరికీ బైబుల్ ఆల్రెడీ చదివారని బైబుల్ తీయించటం లేదు సమయం సరిపోదని. మీ అందరు చదివారా లేదా దాన్ని? వెరీ గుడ్. మోషే కర్ర కింద పడాయి కానీ ఐగుప్తు దేశం మాంత్రికులు వచ్చారు. వచ్చి వాళ్ళు కూడా కర్రల కింద పడేసి ఏం చేశారు? పాములు చేశారంటే. కానీ మోషే కర్ర పాముగా మారింది కదా. ఈ మోషే కర్రతో తయారైన లేదా పాము మోషే చేసిన పాము మిగిలిన పాములు ఏం చేసేసింది? మింగేసింది. పాములు చేశారు, నీళ్లు రక్తంగా చేశారు, తర్వాత ధూళి నుండి పేరు పుట్టించాడండి. దాన్ని చేయలేకపోయారండి. కప్పలు, ఏగలు, మెడతలు, వడగండ్లు, చీకటి ఇవన్నీ వస్తుంటే మంత్రగాళ్ళు చేతులు ఎత్తేశారు. రాజు చెప్పారు ఇది దైవశక్తి. ఏ శక్తి ఇది? దైవశక్తి. నిజంగా అండి, ఐగుప్తు దేశంలో దేవుడు చేసిన 11 సూచక క్రియలు వాళ్ళ పంట అంతా నాశనం అయిపోయింది. వడగండ్లు కురిసి కీడు జరిగిందా లేదా దేశానికి? వాళ్ళ ఇళ్ల నిండా కప్పలు, వాళ్ళ ఇళ్ల నిండా ఈగలు, వాళ్ళ ఇళ్ల నిండా దోమలు, వాళ్ళ ఇళ్ల నిండా రోగాలు. చివరికి వాళ్ళకు సంభవించిన భయంకరమైన కీడేంటో తెలుసా? ఫరో సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదటి సంతానము నుండి ఐగుప్తు దేశంలో ఉన్న పశువు యొక్క తొలి సంతానం వరకు, ఫరో తొలి సంతానం నుండి పశువు తొలి సంతానం వరకు ఆ రాత్రి కీడుతో హతము చేయబడ్డారు, చంపబడ్డారు. ఫరో దగ్గర చాలా మంది మాంత్రికులు ఉన్నారు. ఎవడైనా తన మంత్రాలతో దేవుడు పంపిన కీడు ఆపగలిగాడా? ఎవడైనా? ఈ రోజుకి దేవుడు మనుషుల గర్వాన్ని బట్టి, మనుషులు చేసే పాపాలను బట్టి ఈ ప్రపంచం మీద పంపిస్తున్న కీడు భూకంపం. మనిషికి జరిగే కీడు కదండి అది. ఎవడైనా మాంత్రికుడు భూకంపం ఆపగలడేమో అడగండి. ముందు ప్రసంగంలో ఉన్నారు కదా, మీ ప్రాంతానికి తిత్తిలి వచ్చి తిత్తి తీసిందట. తీసిందా? మరి మంత్రగాళ్ళు ఎవరు ఆపలేదా? లేదా?
ఆపలేరు ప్రపంచానికి సంభవిస్తున్న కీడు ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు ఎప్పుడు విచ్చుకుపడతారు ఎప్పుడు బాంబులతో చంపేస్తారో తెలియదండి శ్రీలంకలో ఏమండి సుమారుగా 100 మందిని చంపేశాడు ఒక మానవ బాంబు కట్టుకొని వెళ్ళి చర్చిలో చంపేశాడు అహ్మదాబాద్లో బాంబు పేలుళ్ళు జరిగాయి హైదరాబాద్లో బాంబు పేలుళ్ళు జరిగాయి బొంబాయిలో బాంబు పేలుళ్ళు జరిగాయి మరి మంటగాళ్ళంతా ఏమైపోయారు తుఫానులు వస్తున్నాయి భూకంపాలు వస్తున్నాయి కరువులు వస్తున్నాయి ఎన్నో విపత్తులు వస్తున్నాయి ఈ కీడును ఎవ్వడు ఆపటం లేదే దేవుడు ఛాలెంజ్ ఏంటది చదవండి మరల 11వ వచనం కీడు నీ మీదకి వచ్చును నీ క్షుద్ర శక్తి మంత్ర శక్తులతో దాన్ని పోగొట్ట జాలవు కీడుని మీద పడును దాన్ని నివారించలేవు దానిని నువ్వు నివారించలేవు అడ్డుకట్ట వేయలేవు ఆపలేవు ఆ నీకు తెలియని నాశనము నీకు తెలియని నాశనం నీ మీదకి అకస్మాత్తుగా వచ్చును నీ మీదకి అకస్మాత్తుగా వస్తుంది నీ మీదకి అకస్మాత్తుగా వస్తుంది ఆ నీ బాలము నుండి నీవు ప్రయాసపడి అభ్యాసించిన వీళ్ళు ఏం చేస్తున్నారట వీటిని మొదటి ప్రసంగంలో మీరు విన్నట్టు బాల్యం నుండి వీటిని అభ్యాసన చేస్తున్నారట నేర్చుకుంటున్నారట నేర్చుకుంటున్నారట అలాగో నువ్వు చిన్ననాటి నుండి నేర్చుకున్నా నీ కర్ణ పిశాచి తంత్రములను కర్ణ పిశాచి తంత్రములను నీ విస్తారమైన శకునములను నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువును చూపుటకు నీ పవర్ ఏంటో చూపు నీ శకునాలు చూపు నీ మంత్రాలు ఏంటో చూపు నీ తంత్రాలు ఏంటో చూపు ఆ శక్తి ఏంటో చూపడానికి నా ముందు నిలబడు ఒకవేళ నిలబడు దేవుడు అన్న నిలబడు ఒకవేళ అది నీకు ప్రయోజనమగునేమో నువ్వు నేర్చుకున్నవి నీకు ఎంత ప్రయోజనం అవుతాయో నేను చూస్తాను నిలబడన్నాడు ఒకవేళ నీకు ఎంత ఉపయోగపడతాయో అవేమో ఉపయోగపడతావేమో ఉపయోగపడతాయేమో చూసుకో నిలబడు ఆ ఒకవేళ నీవు మనుషులను బెదిరించువేమో నువ్వు వాటితో మనుషులు బెదిరిస్తున్నావు నాకు తెలిసిన సంగతి కనుక నీ దగ్గర ఉన్న శక్తులు ఎంత మాత్రం శక్తులు నేను నిరూపిస్తాను నా ముందు నిలబడు నువ్వు మనుషులు బెదిరిస్తున్నావు కదా నా దగ్గర అంత శక్తి ఉందని ఆ నీ విస్తారమైన యోచన వల్ల నీ విస్తారమైన యోచనల వల్ల నీవు అలసి ఉన్నావు నువ్వు అలసిపోయావు నువ్వు అలసిపోయావు నీ వలన ఏది కాదు మేలు గాని కీడు గాని చేయడం నీ వలన కాదు ఇప్పుడు చెప్పండి చచ్చిపోయిన వారికి ఓ శక్తులు ఉంటాయని ఆ శక్తులను మేము ఆవహించుకుంటే మాకు శక్తి వస్తుందని దాని వలన ఎవరినైనా చంపగలమని లేదంటే ఎవరికైనా ఏ మేలైనా చేయగలమని ఈరోజు క్షత్ర శక్తులు వెంట పడుతూ మంత్రాలు ఉన్నాయి క్షత్ర శక్తులు ఉన్నాయి వాటితో చేతబడి చెల్లంగి బాణామతి చేస్తా అనుకున్న వాళ్ళ బ్రతుకును దేవుడు బయట పెట్టాడు మీరంతా మోసం రా మోసం 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 చేస్తున్నారు వీళ్ళు ఎవరండి ఏం చేయగలరు వాటితో ఎవరు వీళ్ళు ఏం చేయగలరు ఏమండి వాళ్ళు చేసేవి కారడి అండి కారడి కారడి అంటే తెలుసు కదా మ్యాజిక్ అప్పుడప్పుడు స్కూల్లో మెజిషియన్లు వస్తారు పిల్లల్ని కాస్త ఎంటర్టైన్ చేయడానికి అప్పుడు ఇంట్లో అమ్మ ఒక 10 రూపాయలు అమ్మ ఈరోజు మ్యాజిక్ చేస్తారట అని ఒక 10 రూపాయలు అడిగి తీసుకెళ్తారు వాడు ఏం చేస్తాడు తెలుసండి చేతిలో రూపాయి పెట్టుకుంటాడు ఇలా గుప్పిటి మోస్తాడు ఇలా తెరవగానే రూపాయి మాయమవుతుంది అది ఎదుటిన్న వాడి జేబులోకి వస్తుంది ఎలా వచ్చింది మంత్రం కాదండి అది టెక్నిక్ కనికట్టు నీ కళ్ళ ముందు తాడు 2 ముక్కలుగా చేస్తాడు దాన్ని మళ్ళీ ఇలా పెట్టేసి ఇలా అంటాడు అతుక్కుంటుంది వాడు కట్ చేసింది ఆ తాడును కాదు నీ కన్నుగా పింకు తాడు కట్ చేశాడు తెలుసా తాడు నీ ముందు కట్ చేశాడు 2 ముక్కలు చూపిస్తాడు కానీ నీ కనబడకుండా కట్ చేయని తాడును నీ కన్నుకి చూపిస్తాడు అతికిచ్చినట్టుగా అదే కనికట్టు అంటే అంటే నీ కన్నును మోసం చేయడం ఒకనాడు మంత్రాల పేరుతో ఒకనాడు మనుషులు చేసినంత కూడా మ్యాజిక్ మ్యాజిక్ అండి దానిని కొంచెం ఎక్కువ పెంచుకుంటూ పోయారు మెస్పరిజం అనేది వచ్చింది చివరికి వచ్చేసరికి ఏదొచ్చింది మెస్పరిజం మెస్పరిజం పూర్తిగా భయంకరమైన పరిస్థితి తీసుకెళ్ళడం అమ్మో నిజంగానే జరిగిందేమో మెస్పరైజ్ చేయటం అంటారు మ్యాజిక్ నుంచి మెస్పరిజం వరకు విద్యలండి అవన్నీ విద్యలు అపోస్తలులు ఉన్న కాలంలో ఆ విద్యలు నేర్చుకున్నవాడు ఒకడు యెరూషలేము ప్రాంతాలలో యూదయ ప్రాంతాలలో
తానొక గొప్పవాడిని అని చెప్పుకుంటూ తిరుగుతున్నాడండి సమరయ పట్టణాల్లో. చూడండి ఒకసారి అపొస్తల కార్యాలు 8వ అధ్యాయం 9వ వచనం నుంచి సీమోను ఒక మనుషుడు లోగడ ఆ పట్టణములో గారడి చేయించు గారడి. ఇదేంటో తెలుసుకుందామని నేను కూడా చిన్నది నేర్చుకున్నానండి. కాబట్టి ఇప్పుడు చేయటం కుదరదు. చేయొచ్చండి, ఎవరైనా నేర్చుకుంటే చేయొచ్చు. ఆ రోజులలో గారడి నేర్చుకున్న వాళ్ళని ఏదో గొప్ప శక్తులుగా చూస్తారట. వాడు గారడి చేయించు తానెవడో గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరుచుచుండెను. 2000 సంవత్సరాల క్రితం కదండి, అంతగా జ్ఞానం లేని జనులు కదండి. ఏదో ఒక గారడి చేయగానే అమ్మో తన దగ్గర ఏదో శక్తి ఉంది, ఏదో క్షత్రశక్తి అతనికి ఉంది అని అందరూ అతను వెంటెళ్ళిపోతున్నారు. ఆశ్చర్యపడుతూ కొద్దివాడు మొదలుకొని గొప్పవాడు మట్టుకు గొప్పవాడి వరకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు చెప్పుకొని అతని యందు లక్ష్యపెట్టారట. తర్వాత ఫిలిప్పు వచ్చాడు చూడండి, అయితే 12వ వచనం నుంచి అయితే పిలుప్పు దేవుని రాజ్యం కూర్చి పిలుప్పు యేసుక్రీస్తు శిష్యులలో ఒకడు వచ్చాడండి. దేవుని రాజ్యమును గురించి, యేసుక్రీస్తు నామమును గురించి సువార్త ప్రకటించుచుండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిజం పొందారు. అతన్ని నమ్మి బాప్తిజం పొందారు. సీమోను కూడా కూడా వాక్యం విని నమ్మాడట, బాప్తిజం తీసుకున్నాడట. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిజం పొంది తీసుకున్నాడు. ఫిలిప్పుని ఎడబాయకుండా తర్వాత మాట సూచక క్రియలు గొప్ప అద్భుత కార్యములు జరుగుట చూచి ఫిలిప్పు చేత గొప్ప సూచక్రియలు అద్భుతాలు జరుగుతున్నాయట. పిలుపు చేత గొప్ప సూచక్రియలు అద్భుతములు జరుగుట చూచి ప్రాంతం ఉందను సీమోను పేతురే క్షమించండి గారడి సీమోనే విభ్రాంతి పొంది ఆశ్చర్యపోయాడు. అంటే గారడి వాడికే ఆశ్చర్యం వేసింది. ఎందుకు ఆశ్చర్యం? ఫిలిప్పు ఒరిజినల్ గా జరిగిస్తున్నాడు దేవుని శక్తి చేత. మరి తను అప్పటి వరకు జరిగినట్టు భ్రమపరిచాడే తప్ప జరిగించడం అతని వలన కాదు. అతను కూడా భయపడిపోయాడు, ఆశ్చర్యపోయాడు. ఏంటి నిజంగా చేస్తున్నాడు? అప్పుడు ఇతను ప్లాన్ వేసాడండి. ఏమేశాడు చూడండి ప్లాన్? 17వ వచనం అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులు ఉంచగా కాదండి ద్రవ్యం తీసుకొచ్చాడు. ఫిలిప్పు దగ్గరికి డబ్బు తీసుకొచ్చాడు. ప్రారంభం వచన 19వ వచనం చెప్తున్నావు చూడండి. ఈ సీమను చూశాడు, చూసి డబ్బులు బాగా తీసుకొని అపొస్తలుల చేతులు ఉంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడినని సీమోను చూసి వారి ఎదుట ద్రవ్యము పెట్టి వారి దగ్గర డబ్బులు తీసుకొచ్చాడు. అపొస్తలుల దగ్గరికి నేను ఎవరి మీద చేతులు ఉంచుకును? ఇదిగో మీరు చేతులు ఉంచగానే పరిశుద్ధాత్మ శక్తి వస్తుంది కదా. అంతకు ముందు నేను ఏదో గారడి చేసుకుని బతికేవాడిని. మీ పిలుపు చూస్తేనే నిజంగా చేస్తున్నాడు. మీరే చేతులు ఉంచడం వల్ల ఈ పిలుపుకి వచ్చిందని, ఈ శక్తి వచ్చిందని నాకు అర్థమైంది. ఇదిగో ఈ డబ్బు తీసుకొని నాకు కూడా పవర్ ఇచ్చేయండి అని అడుగుతున్నాడు. నేనెవరి నాకు కూడా శక్తి ఇచ్చేయండి. శుభ్రంగా ఏమండి అక్షంతులు వేశారు. ఎవరు అపోస్తలు? ఏనాయనా నువ్వు చేసే పని తప్పు, డబ్బుతో కొనేద్దాం అనుకుంటున్నావా? ఇది డబ్బుతో లంచం తీసుకుని ఇచ్చే శక్తి అనుకుంటున్నావా? నీ మార్గము దేవుని ఎదుట సరి అయినది కాదు. నీ హృదయం దేవుని ఎదుట సరి అయినది కాదు. నువ్వు దుష్టత్వంలో ఉన్నావు, దుర్నీతి బంధకాల్లో ఉన్నావు. కాబట్టి అంటే ఆ రోజు గారడి వాడు గారడి చేసుకుంటేనే గొప్పవాడు అనుకున్నారు. అంటే మాంత్రికుల పేరుతో మంత్రాల పేరుతో కొందరు చేస్తున్నవేంటి? గారడి మెస్పరిజం. పిల్లరా, బైబిల్ చెప్పిన వాస్తవాలు చూడండి. ఇలాంటి వాళ్ళు ఆ రోజులలో ఎక్కువగానే ఉన్నారండి. ఆ కాలంలో అపొస్తలులు నిజముగా పరిశుద్ధాత్మ శక్తితో గొప్ప గొప్ప కార్యాలు చేస్తుంటే ఆశ్చర్యపోయారు. వాళ్ళు చేయలేకపోతున్నారు. ఇది ఒక సందర్భం అయితే 19వ అధ్యాయానికి రండి ఒకసారి. 19వ అధ్యాయం రాత్రి మీకు చదివి వినిపించాను.
అపోస్తుల కార్యాలు 19:17 నుంచి చదువుతాం. అందుకు ఆ దయ్యము, అందుకు ఆ దయ్యము, రాత్రి దయ్యం పట్టిన వారి గురించి చెప్పాను మీకు, మళ్ళా చదివిస్తున్నాను. అందుకు ఆ దయ్యము నేను యేసుని గురి తిరుగుదును. వాళ్ళు అన్నారు యేసు నామాన పో అన్నారు. స్కెవయో అనే ఒక యూదుని కుమారులు 7 పౌరులు కూడా ఎరుగుదును. కానీ 7 కుమారులు స్కెవయను యూదుని కుమారులు యేసు ప్రభువు నామం చెప్పి దయ్యాలను వెళ్ళగొడదామని ట్రై చేస్తున్నారు వీళ్ళు. అప్పుడు దయ్యం అంటుంది, నేను యేసును ఎరుగుదును, పౌలును కూడా ఎరుగుదును. కానీ మీరెవరని అడిగి ఆ దయ్యం పట్టిన వాడు ఎగిరి వాళ్ళ మీద పడి వారిని ఇద్దరిని లొంగదీసుకెళ్ళి వాళ్ళల్లో ఇద్దరిని చావగొడితే మిగిలిన వాళ్ళు పారిపోతే వీళ్ళిద్దరు కూడా బట్టలు ఊడిపోయి దిగంబరులై పారిపోయారు. దిగంబరులై గాయం తగిలి ఆ ఇంటి నుండి పారిపోయారు. అప్పుడు ఏం జరిగిందో చూడండి, 17 ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకు గ్రీసు దేశస్థులకు తెలియవచ్చినప్పుడు అందరికీ తెలిసింది యేసుక్రీస్తు నామముతో దయ్యాలు వెళ్ళగొడుతున్న పౌలు, ఆ పౌలు అనుగ్రహిద్దామనుకున్న కొందరు ఎలాగో భంగపడ్డి అవమానపడ్డారు ఇదంతా విన్నారు. అమ్మో, పౌలు ప్రకటించే యేసు ఎంత గొప్పవాడు వాళ్ళకి అర్థమైంది. ఈ సంగతి ఎఫెసులో ఉన్న వారికి, గ్రీసు దేశస్తులు అందరికి అర్థమయ్యి విశ్వసించిన వారు అనేకులు వచ్చి చాలా మంది విశ్వసించారు, చాలా మంది ప్రభువును నమ్ముకున్నారు, చాలా మంది పౌలు మాటలు అంగీకరించి క్రైస్తవ్యంలోకి వచ్చారు. అలాగే క్రైస్తవులుగా మారిన వాళ్ళు, విశ్వసించిన వాళ్ళు అనేకులు వచ్చి తాము చేసిన వాటికి తెలియజేసి అప్పటి వరకు తాము ప్రజలను ఎలాగ మోసం చేశారో వాటన్నింటినీ తెలియజేసి ఒప్పుకున్నారట. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములను, అనేకులు ఉన్నారు ఆ రోజు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేశారు. వారు లెక్క చూడగా వాటి గల 80,000 వెండి రూపాయలు వాళ్ళు నేర్చుకున్న ఆ మంత్ర విద్యకు సంబంధించిన పుస్తకాలన్నింటినీ తగలబెట్టేశారండి. వాటి వెల ఎంతంటే 50,000 వెండి రూపాయలట. ఇంత మొదటి శతాబ్దం అంటే ఇప్పటికి 2000 సంవత్సరాలు అవుతుంది. 2000 సంవత్సరాల క్రితం 50,000 అంటే ఇప్పటికి ఎన్ని కోట్లు అవుతుంది మీరు ఆలోచించండి. 2000 సంవత్సరాల క్రితం 50,000 అంటే ఇప్పుడు ఎంత ఉంటుంది, ఎన్ని కోట్లు ఉంటుంది? 50,000 రూపాయలు కాదు, 1,000,000 రూపాయలు. ఇప్పుడు కొన్ని కోట్లు అంటే కోట్ల రూపాయల విలువైన పుస్తకాలను ఆ రోజు వాళ్ళు ఏం చేశారు, కాల్చివేసి. ఎందుకు తగల పెడతారు? నిజంగా ఆ పవర్ ఆ పుస్తకాలలో ఉంటే, ఆ పుస్తకాల్లో ఉన్న మంత్రాలే నిజమైతే, వాటి వల్ల నిజంగా క్షత్రశక్తులు పనిచేస్తే ఆ పుస్తకాలు వాళ్ళు తగలబెట్టుకుంటారా? తగలబెట్టుకోరు. అంటే ఆ పుస్తకాల్లో ఉన్నదేంటి, గారడి అంతే, మోసం అంతే, మనుషులను మోసం చేసే కనికట్టది అంతే. కనుక మంత్రశక్తులు లేవు అని ఆ రోజు వాడు పుస్తకాలన్నీ తగలబెట్టేశారు. కనుక ప్రియులారా, మరణించిన వారు శక్తులుగా మారతారు. ఆ చనిపోయిన శక్తులను మనం ఆవహించుకొనజేయటం ద్వారా రప్పించటం ద్వారా చేతపడి బాణమతి చిల్లంగి ఇలాంటివి చేయొచ్చు అనుకుంటున్న వాళ్ళందరూ మోసగాళ్ళని మీకు అర్థం కావాలి. ఒకసారి లైట్స్ ఆపండి, ఈ పాట చూద్దరు. మరణించిన వారు మళ్ళీ వస్తారా? ఆ పాటలో ఎంత వాస్తవం ఉందో ఒకసారి మీరు కళ్ళారా చూడాలి. లైట్స్ ఆపండి. వారే ఆత్మలుగా వస్తారా?
మరణించిన క్షణమే ప్రేతాత్మలై తిరుగుతారా? చెయ్యాలే ఉన్నాయా, అవి మనుషులపై పడతాయా? కాలం చల్లకపోతే శ్మశానంలో ఉంటాయా? కోరికే తీరలేదని అవి మనిషిని ఆవహిస్తాయని చిల్లంగి చేతబడులతో దెయ్యాన్ని వదలగొడతామని మోసం చేసే వారే ఉన్నారు. చనిపోయిన వారే దెయ్యాలుగా మరి రారు. చనిపోయిన వారే ఎందరో ఆత్మలుగా ఉన్నారు. శత్రువుపై పగ సాధిస్తే అందరినీ చంపేస్తారు. చనిపోయిన వారే ఎందరో ఆత్మలుగా ఉన్నారు. శత్రువుపై పగ సాధిస్తే అందరినీ చంపేస్తారు. పిల్లాడెన్ చనిపోలేదా, సద్దాం చనిపోలేదా, వీరప్పన్ చనిపోలేదా, వీరందరినీ చంపేలేదా? బ్రతికున్నప్పుడే ఎందరినో చంపారు. చనిపోయిన వీరే ఎందుకు మరి రాలేదు? ప్రేతాత్మలు ఎవరు రారు, ఆ దేవుడు ఊరుకోడు. మరణించిన వారే ప్రేతాత్మలుగా వస్తారా? మరణించిన క్షణమే ప్రేతాత్మలై తిరుగుతారా? ప్రేతం, కామ పిశాచి, ప్రేతాత్మలు బంధిస్తావా? బంధిస్తాను. షాకిని, డాకిని, కామిని, మోహిని ప్రేతాత్మలు రప్పిస్తావా? రప్పిస్తాను. సద్దాం బిన్ లాడెని రప్పిస్తావా? రప్పిస్తాను. వీరప్పన్ ప్రభాకరన్ పిల్లని రప్పిస్తావా? రప్పిస్తాను. చేతబడి బాణమతి చిల్లంగితో ఎవరినైనా చంపగలవా? చంపగలను. అయితే నాయకులను చంపగలవా? చంపగలను. మంత్రులను చంపగలవా? చంపగలను. చంపగలవా? మంత్రాలకు చింతకాయలు రాలనప్పుడు మంత్రాలతో మంత్రులు రాలిపోతారా? శ్మశానంలో బొమ్మకి చిల్లంగి పెడితే ఎక్కడో ఉన్న మనిషి చస్తాడా? ఇదేమైనా రిమోట్ కంట్రోలరా నువ్వు ఇక్కడ నుంచి ఆపరేట్ చేయడానికి? చెప్పు, నన్ను ముట్టుకోకుండా నాపై చేతబడి చేయగలవా? చెప్పు, 100,000 రూపాయలు ఇస్తాను. నన్ను ముట్టుకోకుండా నాపై చిల్లంగి చేయగలవా? చెప్పు, 10,00,000 ఇస్తాను. కావాలంటే నా రక్తం ఇస్తాను, నా వెంట్రుకలు ఇస్తాను. చెప్పు, నన్ను ముట్టుకోకుండా నాపై బాణమతి చేయగలవా? చెప్పు, 1,00,000 రూపాయలు ఇస్తాను. అయ్యా అయ్యా అయ్యా, నాలో ఏ మంత్రాలు మాయలు లేవు. నిజంగా నా దగ్గర ఆ శక్తులే ఉంటే ఈ శ్మశానంలో నేనెందుకు ఇలాంటి బ్రతుకు బ్రతుకుతాను? అయ్యా, ఆ శక్తిలో ఉంటే కోటీశ్వరుని చెప్పి నేను కోటీశ్వరుని అయిపోతాను కదయ్యా. ప్రజలు సినిమాలు సీరియల్లు చూసి నమ్ముతుంటే వాళ్ళ బలహీనతల్ని అడ్డు పెట్టుకుని ఈ బ్రతుకు బ్రతుకుతున్నానయ్యా. నిజంగా నాకే మంత్రాలు మాయలు లేవు, రావు కూడా. నన్ను క్షమించండి అయ్యా, నాలో మంత్రాలు మాయలు లేవని మీకు ఎలా తెలుసు? ఇంతకీ మీరెవరు? నేను క్రీస్తును నమ్మిన క్రైస్తవుడను. జైశాలి పిడి సుందరరావు. కనిపించని ఆత్మలు ఎవ్వరు ఈ కళ్ళతో చూడరు ఎన్నడు. కనిపించని ఆత్మకు ఉండవు కనిపించే మాంసం ఎముకలు. కనిపించని ఆత్మలు ఎవ్వరు చీకటిలో చూడరు ఎన్నడు. కనిపించని ఆత్మకు ఉండవు కనిపించే మాంసం ఎముకలు. పగపట్టి పీడించదు ఆత్మికుడు, నిన్ను ఆవహించదు ఆత్మికుడు. పగ తీర్చుకొనవు ఆత్మలు ఎప్పుడు, పరకాయ ప్రదేశం లేదిప్పుడు. దేహం విడిచిన ఆత్మలు తుంది క్షణము,
ఆత్మను వదలడు దేవుడు మరుక్షణము. సినిమాలే నిజమే కాదు, దర్శకుడే పిచ్చివాడు. మరణించిన వారే ప్రేతాత్మలుగా వస్తారా? మరణించిన క్షణమే ప్రేతాత్మలై తిరుగుతారా? రోజు ఫిలిప్పు ప్రవేశించేంత వరకు సీమోన్ అనే వాడి ఆట చలామణయింది. ఆ తర్వాతి కాలంలో పౌలు బర్నబాలు ఎంటర్ అయ్యేంత వరకు కృప్ర అనే ద్వీపములో బర్యేసు అనేటువంటి వాటి ఆట సాగింది. ఎఫెసు పట్టణంలో పౌలు గారు ఎంటర్ అయ్యేంత వరకు అనేకుల మాంత్రికుల డూప్లికేట్ మాంత్రికులు, శక్తి లేని మాంత్రికులు, వీళ్ళందరి ఆటలు కొనసాగాయి. అంటే ఒకప్పుడు వీళ్ళు క్రూరమృగాలుగా ఉంటే వీరు క్రూరమృగాలను చూపించాలంటే ఆ పట్టణములో ఒక దైవజనుడు ప్రవేశించాలన్న మాట అదే బైబిల్లో జరిగింది. అలాగే ఈ 21వ శతాబ్దంలో ఈరోజు సమాజంలో మంత్రాల పేరుతో, చేతబడుల పేరుతో, క్షుద్ర శక్తుల పేరుతో ఈరోజు ప్రజల జీవితాలతో ఆడుకుంటూ ప్రజల కొంపలు ముంచుతున్న ఈ క్రూరమృగాలు పట్టాలంటే ఈ సమాజంలో ఒక దైవజనుడు ప్రవేశించాలి. ఆ దైవజనుడే జయశాలి శ్రీ పిడి సుందరరావు గారు. నన్ను ఇప్పటి వరకు మోసపోయింది పిల్లరా. ఈ మోసాలతో ప్రజలను మోసం చేస్తూ మభ్య పెడుతూ దేవుని శక్తిని పక్కన పెట్టి క్షుద్ర శక్తులని, చనిపోయిన వారిని గుర్చి ఆశ్రయించేలా ప్రపంచాన్ని మోసం చేసే ఈ మాంత్రికులు చివరికి ఏమవుతారో బైబిల్లో దేవుడు రాయించాడు చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరాంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, తర్వాత ఎవరంట లిస్ట్ లో మాంత్రికులను చదవండి, విగ్రహారాధకులను, అబద్ధికులను, అగ్ని గంధకములో, మండుగుండములో మాంత్రికులను విసిరి అగ్నిగుండంలో వేసేస్తానంటున్నాడు. మాంత్రికులను నరకాగ్నిలోనికి పంపించేస్తానంటున్నాడు. ప్రిల్లరా, దయ్యాలు అనగా మరణించిన వారు ప్రేతాత్మలుగా మనుషులను ఆవహించడం లేదు. అబద్ధమది. మరణించిన కొన్ని శక్తులను లేపి ఆవాహన చేసుకుని క్షుద్ర పూజలు చేసి బాణామతి చిల్లంగి చేతబడి చేసే ఈ మంత్రశక్తులు ఎవరికి లేవు. మరి పరలోకం నుండి తోసివేయబడిన దురాత్మల సమూహాలు ఉన్నాయి కదండి, అవేం చేస్తాయి? అవి ఎలాగ మంత్రశక్తులుగా ఉపయోగపడి బాణామతి చిల్లంగి చేతబడి వీటికి ఉపయోగపడుతున్నాయి అనుకుంటే పొరపాటు. అసలు వాటి పని వేరండి. అవి ఉన్నాయి. మరణించిన మనుషులాత్మలు దయ్యాలుగా మారవు కానీ ఒకనాడు దేవదూతలుగా ఉండి ఆ తర్వాత దురాత్మలుగా మారిపోయిన సేవకులైన ఆత్మలు ఉన్నాయే, అవి ఇప్పుడు ఏం చేస్తున్నాయో తెలుసా? చూడండి ఒకసారి అవి ఏం చేస్తున్నాయో. దయ్యాలు ఇప్పుడు ఏం చేస్తున్నాయి? ఏ దయ్యాలు? మళ్ళీ చెప్తున్నాను, మొదటి రోజు 2వ రోజు వినన వాళ్ళకి మళ్ళీ ఇప్పటి వరకు దయ్యాలు లేవని మళ్ళీ దయ్యాలు అంటున్నారు ఏంటి అని అనుకుంటారు మీరు. ఎందుకంటే 2 రోజులు పాట వినలేదు కదా. దురాత్మల సమూహాలు, వాయుమండల సంబంధమైన సమూహాలు, ఎఫెసీ పత్రిక ఆరో అధ్యాయము వచ్చిన 12వ వచనం ఏలైనగా, ఇవి మనుషులాత్మలు కాదండి. ఏలైనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులు, పరలోకంలో ఒకనాడు ప్రధానులు, అధికారులు ప్రస్తుత అంధకార సంబంధమగులోకనాదులతోను ఆకాశమండలమందున్న దురాత్మల సమూహాలు ఎక్కడున్నాయట? ఆకాశమండలంలో ఉన్నాయి. అవేమి మంత్రశక్తులు క్షుద్రశక్తులుగా మారి ప్రాణాలకు చిల్లంగి చేతబడి చేయడానికి ఉపయోగపడటం లేదు, కానీ అవి ఉన్నాయి. ఉన్నవి మనుషులను ఆవహించక క్షుద్రశక్తులుగా మారక మరి ఇప్పుడు ఏం చేస్తున్నాయండి? అవి ఉన్నాయి కదా, ఏం చేస్తున్నాయంటే
వాటి పని చాలా మందికి తెలియదండి. అవి ఇప్పుడు ప్రస్తుతం ఏ పనిలో ఉన్నాయో బైబిల్ చెప్పింది. చూస్తారా, తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూడండి జాగ్రత్తగా. అందరు తీయాలి కదా. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం నుంచి. అయితే అయితే కడవరి దినములలో కొందరు, కడవరి దినాలు అంటే అంత్యకాలం ఇదే, ఈ దినాలు కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు, అబద్ధకు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందను, మోసపరిచే ఆత్మలు ఏం చేస్తాయట, ఇవి మోసపరిచే ఆత్మలు. ఇప్పుడున్న ఆ దురాత్మల సమూహాలు మానవ ప్రపంచాన్ని ఏం చేస్తున్నాయట, మోసం చేస్తున్నాయి. ఇంకా చదవండి, ఇంకా చదవండి. మోసపరచు ఆత్మల యందును, మోసపరచు ఆత్మల యందు దయ్యముల బోధ యందును, దయ్యముల బోధ. ఆహా, దయ్యములు ప్రస్తుతం ఏ పనిలో ఉన్నాయి, బోధలో ఉన్నాయి, బోధించే పనిలో ఉన్నాయి. దయ్యాలకు పని మారిందండి. మొదటి శతాబ్దంలోనేమో మనుషులను ఆవహించాలి, యేసుక్రీస్తు గారి అపోస్తలు కానీ వచ్చి వెళ్ళిపోమని కానీ వెళ్ళిపోవాలి, అప్పుడు దానికి వాటికి ఆ పని. ఇప్పుడు వాటికి ఏ పని ఉందో తెలుసా, దయ్యముల బోధ, బోధ చేస్తున్నాయి. అదేంటండి, అవి బోధ చేస్తాయా, చేస్తాయని చెప్పాడు కదండి. పైగా అవి బోధ చేయడం కాదు, చాలా మంది ఆ బోధ ఎందు లక్ష్యముంచి, వాటి ఎందు లక్ష్యం ఉంచుతారట. అంటే ఇప్పుడు దయ్యాలకున్న పని ఏమిటంటే బోధ చేయడమే, ప్రపంచాన్ని మోసం చేయడమే. ఎలా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం నుంచి. ఏలైనగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం నుంచి. ఏలైనగా, ఏలైనగా అట్టివారు, అట్టివారు కొందరు ఉన్నారట, కొందరు ఉన్నారు. ఎవరు వాళ్ళు చదవండి కిందకి. క్రీస్తు యొక్క అపోస్తలుల వేషం, క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకొని వారై ఉండి, దొంగ అపోస్తలులను, దొంగ అపోస్తలులు, మోసగాండ్రులు, మోసగాండ్రకు పనివారై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు, ఆశ్చర్యం కాదు. సాతాను తానే తానే వెలుగుదూత వేషము ధరించుకొని ఉన్నాడు. సాతానే ఒక సేవకుడి వేషాన్ని ధరించుకున్నాడట. సాతానే వెలుగుదూత వేషం ధరించుకున్నాడు. వెలుగు అంటే నిజమైన వెలుగు ఉండేది అన్నాడు. నిజమైన వెలుగు అంటే యేసుక్రీస్తు. యోహాను సువార్తలో చెప్పాడు 1వ అధ్యాయం 8వ వచనం, నిజమైన వెలుగుండెను అది లోకంలోనికి వచ్చును ప్రతి మనుషుని వెలిగి. నిజమైన వెలుగు యేసుక్రీస్తు అయితే ఆ నిజమైన వెలుగుకు దూత ఎవరు అంటే సేవకుడండి. చాలామంది దీన్ని కూడా తప్పుగా చెప్తుంటారు, వెలుగుదూత 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 అంటే సాతాను అనుకుంటారు. వెలుగు దూత అంటే సాతాను కాదు, వెలుగు దూత అంటే సేవకుడు. మరి సాతాను ఎవరు, వెలుగు దూత వేషం వేసుకొని వస్తాడు వాడు. అర్థమైందా, సేవకుడి వేషమును వాడు ధరించుకొని వస్తాడు. మనమేమనుకుంటాం, తెల్లటి బట్టలు, చేతికి సంచి, సంచిలో బైబిల్, అమ్మో దైవజనుడు అనుకుంటాం. కానీ దేవుడు రాయించండి, ఆయన అపవాది కూడా వేషం వేసుకొని మీ దగ్గరికి వస్తుంది. అంటే చాలామంది మనుషులను తన అనుచరులుగా మార్చి వాళ్ళ రూపంలో బోధ చేయడానికి సాతాను వాడి అనుచరులు బయలుదేరారట. అదే చెప్తున్నాడు అక్కడ. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకుని ఉన్నాడు కనుక వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకున్న గొప్ప సంగతి కాదు. అంటే ఇప్పుడు అపవాది ఏం చేస్తుందంటే చాలా మంది సేవకులుగా మార్చి, అంటే కొంతమందిని సేవకుల రూపంలోకి మార్చేసి వాళ్ళల్లో అవి దూరేసి ప్రపంచానికి తప్పుడు బోధ చేస్తూ ప్రపంచాన్ని మోసం చేసే పనిలో ఉన్నాయి. అంటే ప్రస్తుతం దయ్యాలు ఏ పనిలో ఉన్నాయి, ప్రపంచాన్ని బోధ చేసి మోసం చేస్తున్నాయి. అబద్ధికులట ఎలాంటి వాళ్ళు, మొన్న ఈ మధ్య ఒకరి మీద కేసు పెట్టారండి. ఏమని కేసు పెట్టారు అంటే సూర్యాపేట నుంచి చౌబతుకుల్లో ఉన్న ఒక అతన్ని కొడుకుని తీసుకొని వెళ్ళిందండి వెల్లంపల్లి, ఎక్కడ ఆదిలాబాద్ జిల్లాది. అక్కడికి వెళితే బ్రతికిస్తారు 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 అనుకుని వెళితే ప్రార్థన చేసి బ్రతకలేదు, చచ్చిపోయాడు. ఇప్పుడు అతని మీద కేసు పెట్టారు. ఆయన ఎవరో మీకు చెప్పాల్సిన అవసరత అదేంటి, మోసం కాదా అది, మోసం కాదా అది. మొదటి శతాబ్దంలో పరిశుద్ధాత్మ శక్తి చేత కొందరు అపోస్తలులు బ్రతికించారు,
ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ శక్తి ఇప్పుడున్న వారికి ఎవరికి ఆ శక్తి రాదు. అది ఒక కాలానికి పరిమితం. మొదటి శతాబ్దంలో జరిగిన వరాలను ఆసరాగా చూపి సాకుగా చూపి మాకు అవి ఉన్నాయని చాలా మంది మోసం చేస్తున్నారే, వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? అపవాది చేత ప్రేరేపింపబడిన వాడి పరిచారకులు వాళ్ళంతా. దేవుని దివ్య వాక్యము చెప్పి ఒక మనిషిని ఆత్మను రక్షించడానికి బదులు అద్భుతాలు జరుగుతున్నాయని, ఏమండి దయ్యాలు వెళ్ళగొడుతున్నామని, సూచక్రియలు జరుగుతున్నాయని, మహత్కార్యాలు జరుగుతున్నాయని ప్రపంచాన్ని మోసం చేయడానికి అపవాది బయలుదేరింది. అందుకే ప్రపంచం కూడా ఎవరి బోధ ఎందు లక్ష్యం ఇచ్చిందట? ఏమండి ఇంత మంచి బోధ చేస్తుంటే, ఈ గ్రౌండ్ చిన్నదే కానీ ఎవరు నిండలేదండి. ఈరోజు కొంచెం వచ్చారు కానీ మొన్న మరీ ఘోరం, నిన్న మరీ ఘోరం, పలుచగా ఉన్నారు. అదే స్వస్థతావరం కలిగిన దైవజనుడు వస్తున్నాడు అన్నారు అనుకోండి, ఈ గ్రౌండ్ కానీ మనం సరిపోద్దా? సరిపోద్దా? కిటకిట కిట 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 కిటలాడిపోదు రోగులతో. ప్రజలు కూడా ఏ బోధ ఎందు లక్ష్యముచ్చుతారన్నాడు? అది దయ్యముల బోధ. దయ్యముల బోధ ఎందు లక్ష్యముంచి అంటే అవి ఏం చేస్తారన్నాడు? మోసం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం నుంచి చదవండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 9వ వచనం. కాగా అపవాది వారి సైన్యాలు ఇప్పుడు ఏం చేస్తున్నాయి చెప్తున్నాడు? సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదేనియు. వాడి పన్నెండు ఇప్పుడు సర్వలోకాన్ని మోసం చేస్తున్నాడు. దయ్యాలు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? సర్వలోకాన్ని ఎలా మోసం చేస్తున్నాయి? ఒకడికి ధనం అనే మోసంలో ముంచింది ఒకడిని, ఒకడికి అధికారం అనే మోసంలో ముంచింది ఒకడిని, ఒకడికి శరీర కోరికలనే మోసంలో ముంచేసింది, ఒకడికి బంధువులనే వ్యామోహంలో, వారి ఒకరికి పిల్లలు అనే అనురాగంలో ఈ మాయలో ముంచేసింది. ఒకడికి భార్య పిల్లలే లోకం, ఒకడికి జోదమే లోకం, ఒకడికి తాగుడే లోకం, ఒకడికి డబ్బే లోకం, ఒకడికి రాజకీయాలే లోకం, ఒకడికి వాడిచ్చో వాడి సుఖాలే లోకం. ఇదే జీవితం. ఇక్కడే ఇక్కడే బ్రతుకు. ఒకడు అంటాడు భూమి మీద సుఖపడితే తప్పు లేదురా అంటాడు. అంటే ఈ భూమి మీద దేవుడు బ్రతికించి ఎందుకు ఇచ్చాడంటే సుఖంగా ఉండడానికని, ఈ భూమి మీద ఉన్నంత వరకు ఎంజాయ్ చేయాలని వాడు అనుకుంటున్నాడంటే కారణం ఏంటో తెలుసా? అపవాది వాడిని మోసం చేసింది. ఒకడు దేవుడు లేడు అని అంటున్నాడంటే అపవాది చేత మోసపోయిన వాడే. ఒకడు ఈ భూమి మీద సుఖపడాలనుకుంటున్నాడు, అపవాది చేత మోసపోయిన వాడే. ఒకడు దేవుడిని నమ్ముతంటున్నాడంటే, ఒకడు యేసుక్రీస్తు వద్దంటున్నాడంటే, ఒకడు బైబిల్ వద్దంటున్నాడంటే, ఒకడు క్రైస్తవు వద్దంటున్నాడంటే, దేవుని చేత సాతాను చేత మోసపోయిన వాళ్ళు వీళ్ళంతా. పిల్లరా, దయ్యములు ఏమి దయ్యాలు? మరణించిన మనుషులు కాదండి. ఒకనాడు దేవుని యొక్క దేవదూతలుగా ఉండి దేవుని వలన గెట్టి వేయబడి దురాత్మలుగా మారాయే, అవి ఇప్పుడు ప్రపంచంలో పనిచేస్తున్న విధానం. ఎలాగైనా ఒక మనిషిని దేవుని నుండి దూరం చేయాలి, ఒక మనిషిని దేవుని దగ్గరకు రాకుండా చూడాలి. ఏం చేస్తే అది జరుగుతుందో ఆ పనుల్లో ఉన్నాయండి. ప్రపంచాన్ని చూడండి, రారండి, దేవుని మాటలకు రారండి, వినరండి. ఎందుకలా మాట్లాడుతున్నారు? దేవుడు ఎందుకు వద్దంటున్నారు? అదే ఒక సినిమా ఉందనుకోండి, ఇక్కడ తెరల మీద సినిమా వేస్తున్నాను అనుకోండి, మీ ఊరంతా వచ్చేది ఈ దేవనల్తాడా, దేవనల్తాడా అంటే దేవుడు ఉన్నాడు పేరులో, కానీ ఎందుకు దేవుడి దగ్గరికి రారు? వచ్చేయరు ఒక సినిమా అయితే దేవుడు కనుక రారు. కనుక చివరికి ఒక మాట చూపిస్తానండి, కొరంథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. ఈ ప్రపంచం ఏమైపోయిందో చూడండి. 2వ అధ్యాయం చివరి మాట, కొరంథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము కావున 11వ వచనం చదువుతాం. 11వ వచనం 2వ భాగం చదువుతాం. నేనేమైనను 11వ వచనం 2వ అధ్యాయం 11వ వచనం 2వ భాగం. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. సాతాను తంత్రములు ఉన్నాయి కానీ మంత్రాలు లేవు, మర్చిపోకండి. మంత్రాలు లేవు కానీ ఏమున్నాయి? తంత్రాలు ఉన్నాయి. తంత్రం అంటే మోసం చేసేది. అంటే ఇప్పుడు సాతాను, అపవాది, వాడి అనుచరులు ప్రపంచాన్ని తమ తంత్రములతో దేవుని యొద్దకు రాకుండా మరలు గొల్పేశారు, మోసం చేశారు. దయ్యం పట్టిన వారు అంటే మీరేమనుకుంటున్నారండి? దయ్యం పట్టిన వాళ్ళు అంటే ఆ స్టేజీల మీద జుట్టు విరగోసుకొని పిచ్చి పిచ్చిగా గెంతుతూ కేకలు వేస్తూ వాళ్ళు దయ్యం పట్టిన వాళ్ళ కాదండి.
ఒకడు డప్పు 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 అని పరిగెత్తుతున్నాడే దయ్యం పట్టినవాడు. ప్రపంచానికి దయ్యం పట్టింది చూడండి, అందరూ డబ్బు వెనక పరిగెత్తుతున్నారు, సుఖాల వెనక పరిగెత్తుతున్నారు. ఒకడు తాగుడు, ఒకడు జూదం, ఒకడు సిగరెట్. దేవుడి దగ్గరకు రాకుండా ఎవడెవడు ఎక్కడ బద్దీ అయ్యాడు, ఎవరు దేవుడి దగ్గరకు రావడం లేదు, ఎందుకు దేవుడు వద్దంటున్నారు, కారణం ఏంటో తెలుసా? ప్రతి వారు దయ్యము పట్టబడి, దయ్యము చేత పట్టబడి దేవునికి దూరంగా బ్రతుకుతున్న వాళ్ళే. జుట్టు గర పోసుకున్న వాళ్ళకి దయ్యం పట్టింది అంటున్నావు, మరి నువ్వెవరు? ప్రళయాన్ని అధినేత అంబానీ కూడా దయ్యం పట్టినవాడు. ఏ దేవుడి దగ్గరికి రాడు, డబ్బనే దయ్యం పట్టింది. ప్రపంచానికి దయ్యం పట్టింది, ప్రపంచానికి దయ్యం పట్టింది. కనుక ఈరోజు మతం పిచ్చితో క్రైస్తవులను చంపుతున్నారు, ఈ మతం ఆ మతాన్ని చంపుతున్నారు. ఇస్లాం వాళ్ళు ఉన్నారు, ఉగ్రవాదులు ఉన్నారు, ఐఎస్ఐ ఉగ్రవాదులు, ఎందుకు మనుషులలో చంపుతున్నారు? ఒక మనిషినంత అర్ధాంతరంగా ఎందుకు చంపుతున్నారు? వాళ్ళండి దయ్యం పట్టిన వాళ్ళు, వాళ్ళు దయ్యం పట్టిన వాళ్ళు. ఈరోజు మతాల పేరుతో, కులాల పేరుతో, ప్రాంతాల పేరుతో, వర్గాల పేరుతో ఒక్కడినొక్కడు నరుక్కుంటున్నారే, తుపాకులతో చంపుకుంటున్నారే, బాంబులు విసురుకుంటున్నారే, వాళ్ళు దయ్యం పట్టిన వాళ్ళు. చివరిగా ఈ పాట చూద్దాం, దయ్యమా దైవమా, లైట్స్ ఆఫ్. భయపెడుతుంది, స్మశ
ఉంది దయ్యం దయ్యమా దైవమా దయ్యమా దైవమా దయ్యమా దైవమా తెలుసుకో నీస్తమా దేవుని జ్ఞానానికి దూరంగా ఉంటున్న ప్రపంచాన్ని మార్చవలసినది మీరే. దేవుని కోసం ఈ భూమి మీదకి వచ్చాం. ఈ భూమి మీద ఉన్నంత వరకు ఆయన పనిచేయాలి, ఆయన కోసం బ్రతకాలి. యేసుక్రీస్తు మన కొరకు కార్చిన రక్తము ఆ త్యాగం వృధా చేయకూడదు. మీరు కూడా క్రీస్తువులే, మనము కూడా యేసుక్రీస్తువులే. తండ్రి ఇచ్చిన పనిని ముగించి ఆ మహాలోకానికి వెళ్ళిపోదాం.